మేడం ఆశీస్సులతోనే మీకు రాష్ట్ర అధ్యక్షురాలు పదవి వచ్చిందా లేక రాష్ట్ర కమిటీ సిఫార్సులతో వచ్చిందా? ఎవరూ సిఫార్సు చేయలేదండి. నేను ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ సెక్రటరీ ఉన్నప్పుడు తమిళనాడు అండ్ కేరళ ఇన్ఛార్జ్ ఉన్నాను. అండ్ నాకు ఏ పదవి ఉన్నా లేకపోయినా కానీ దాదాపుగా 10 రాష్ట్రాల ఎన్నికలకు వెళ్ళా నేను. అంటే మేడం ఆ రోజు స్పీచ్ చెప్పాను కదా, విన్నప్పుడు చాలామంది వాళ్ళ ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు నాకు ఫోన్ చేసి పిలిపించుకునేవారు, అరే తల్లి నువ్వు వస్తే మాకు ఇంకో 10 ఓట్లు ఎక్కువ పడతాయి అని చెప్పి. అలా దాదాపుగా 10 రాష్ట్రాల ఎన్నికలలో నేను నా ఇన్వాల్వ్మెంట్ ఉంది. రాష్ట్రాలు గెలిపించారు? రాష్ట్రాలు గెలిపించాను అని నేను అన్నాను, బట్ క్యాండిడేట్స్ పరంగా వాళ్ళు పిలిచినప్పుడు మటుకు నేను బాధ్యతగా వెళ్ళి పనిచేసి వచ్చేదాన్ని అనమాట. మరి ఇంత ఉన్నప్పుడు 2014లో మీరు ఎందుకు రేస్లో లేకపోయారు? రేస్లో లేనని ఎవరన్నారండి? 2014లో జిల్లా పరిషత్ చైర్మన్ బీసీ లేడీ అయింది. ఓకే, అప్పుడు దిగ్విజయ్ సింగ్ గారి దగ్గరికి వెళ్ళి నేను ఇలా బీసీ లేడీ జడ్పీ చైర్మన్ అయింది అనగానే, అరే బెటా కంగ్రాచులేషన్స్, యూ విల్ బి ఆర్ చైర్మన్ అని చెప్పి డిక్లేర్ చేసేసారు అక్కడికక్కడే. కానీ కొంతమంది అని చెప్పాను కదండి, వాళ్లకు నా ఎదుగుదల ఇష్టం లేక నాకు జడ్పీటీసీ టికెట్ కూడా రానివ్వలేదు. అవునా? ఇంత పలుకుబడి ఉన్న మీకు ఒక మండల స్థాయికి సంబంధించి ఆల్రెడీ నేను చేసిన మండలం అది, ఇంకా అది ఒక మండల స్థాయి టికెట్ తెచ్చుకోలేకపోయారు. చేసినటువంటి మండలంలోనే మళ్ళీ జడ్పీటీసీ చేయడానికి బి ఫార్మ్ రానివ్వలే నాకు. అయినా నేను డిసప్పాయింట్ అవ్వకుండా డైరెక్ట్ గా సోనియా గాంధీ గారి చూపుల్లో ఉన్న నేరల శారద గారికి ఒక మండల స్థాయి టికెట్ రాలేదంటే పరిస్థితి ఏంటి? కొంతమంది వ్యక్తిగతంగా నేను ఎదుగుతే వాళ్ళు ఎదగలేకపోతారని భయంతో అలా అడ్డు. అలాంటి నేరల శారద గారు ఈరోజు కరీంనగర్ ఎంపీ కుర్చీపై కన్నేశారు, ఎంపీ టికెట్ ఆశిస్తున్నారు. అంటే నాడు 2014 ఎన్నికల్లో ఒక రామడుగు జడ్పీటీసీ అంటే ఒక మండలానికి సంబంధించిన జడ్పీటీసీ టికెట్ కోసమే అడ్డుకున్న వీరు, అంటే మీకు ఢిల్లీ స్థాయిలో అంత లాభ్యం కూడా గులాబ్ నబీ ఆజాద్ గారు, అంబికా సోని గారు, సోనియా గాంధీ గారితో డైరెక్ట్గా ఉన్న మిమ్మల్ని 10 మందిలో చూసి గుర్తిస్తున్నా, అంత ఆశీస్సులు ఉన్నప్పటికీ కూడా ఒక మండల టికెట్ రానివారు, ఎంపీ టికెట్ ఎలా వస్తుంది, మీరు ఎలా ఆశిస్తున్నారు? ఆ రోజు పరిస్థితులు జడ్పీటీసీ టికెట్ రాకపోతే నేను ఎవరి దగ్గరికి వెళ్ళి నాకు రాలేదని చెప్పలేదండి. వాస్తవంగా నేను మేడంని కానివ్వండి, ఎవరిని అప్రోచ్ అయినా కానీ నాకు వచ్చేది కావచ్చు జడ్పీటీసీ టికెట్. బట్ నేనేమనుకున్నానంటే నేను ఎందుకు వెళ్ళి వాళ్ళ దగ్గర అంటే భిక్షం అడిగినట్టుగా నేను ఎందుకు తిరగాలి? నేను ఇంత వర్క్ చేశాను, నా ఇంటికి తెచ్చి ఇవ్వాలి నాకు జడ్పీ బీ ఫామ్. ఆల్రెడీ చేసినటువంటి జడ్పీటీసీ, అది కొత్తగా చేస్తున్నది కూడా కాదు. సో వాళ్ళు నా ఇంటికి తెచ్చి ఇవ్వాలి అని కొంచెం పట్టుదలతో ఉంటానన్నమాట. నేను వాళ్ళు ఇవ్వకుండా నేను ఎందుకు దేయి అని వెళ్ళాలి అనేటువంటి ఆలోచనతో నేను వెళ్ళలే, ఎవరి దగ్గరికి వెళ్ళలే. నేను నాకు జడ్పీటీసీ టికెట్ రానివ్వట్లేదని కంప్లైంట్ కూడా చేయలే నేను ఎవరిపైన. సో సరే చూద్దాంలే ఏం జరుగుతుంది, అది జరుగుతుందిలే అనుకున్నాను. సడన్గా నన్ను ఆల్ ఇండియా మన మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్గా డిక్లేర్ చేశారు. అప్పుడు కూడా నాకు తెలియదు, అసలు డిక్లేర్ అయ్యే వరకు కూడా నాకు తెలియదు. నేను అప్పుడు యుఎస్లో ఉన్నాను, ఐవిఎల్పి ప్రోగ్రామ్ మీకు ఐడియా ఉండుంటుంది, దాంట్లో ఒక 5 కౌన్సిలేట్ వాళ్ళు సెలెక్ట్ చేసి ఆ 5 నన్ను ఒక దాన్ని పంపించడం జరిగింది. నేను అప్పుడు యుఎస్లో ఉన్నాను, అప్పుడు నాకు డిక్లేర్ అయింది. చాలామంది అనుకుంటూ ఉంటారు నేను ఏదో లాబింగ్ చేసి మహిళా ప్రెసిడెంట్ తెచ్చుకున్నానని, కానీ అసలు డిక్లేర్ అయిన విషయం కూడా నాకు తెలియదు. మహిళా ప్రెసిడెంట్ నేరుగా ఢిల్లీ పెద్దలు ఇచ్చారా? పెద్దలు శోభా ఓజా గారు ఒక మహిళా అధ్యక్షురాలుగా ఆపోజిషన్లో తను బాగా చేయగలదు అని ఒక నమ్మకంతో నాకు ఇచ్చారండి. దాంట్లో ఎవరి ప్రమేయం కూడా లేదు.